అమ్మయ్యా. అదే నీకు దెబ్బ తగిలింది కదా, అదే దట్స్ వై డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ చాలా బిజీగా, హార్ట్ స్పెషలిస్ట్ కదా. అదే నీకు దెబ్బ తగిలింది కదా, దానికే నేను వెళ్ళాను. అదే డాక్టర్ హార్ట్ అనుకున్నాను. యూర్ ఓకే, నో యూర్ ఓకే, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. Come on. Oh, okay. Come on, Chendu. You na degrunte na kantakante yen kaval Chendu. Naniga evago offer maadini. Neene no andi. Evaagi telkondi. Paper lo sorry cheppav. Na kantakante yen kaval Chendu. Nanga tumba santosh agidi Chendu. I love you. Excuse me, sir. Good morning, madam. Hi. Good morning. Welcome to our hotel. మా హోటల్ కు ప్రత్యేకత ఉంది. పెళ్లి కాని కపుల్స్ అడుగు పెడితే టపీమని పెళ్లి అవుతుంది, పెళ్ళైన కపుల్స్ అడుగు పెడితే టపీ టపీమని పిల్లలు పుడతారు. మీరు చాలా ఫ్రెష్ గా ఉన్నారు మేడం, ఏదైనా ఫ్రెష్ గా ఆర్డర్ ఇవ్వండి. చెందు ఆర్డర్ కొడు. నిమ్మే కొడు భారతి, నువ్వే ఇవ్వు. ఇది నిమ్మూరు, నీకేం బేకో అదే ఆర్డర్ కొడు. నీకేది బేకు నాకు అదే బేకు, నాకేది బేకు నీకు అదే బేకు, నీకేది ಬೇಡ నాకు ಅದೇ ಬೇಡ. ಬೇರೆ ನಾನು ಹೇಳಿದ ನೋಡಿ, ಇವಾಗ ನಮ್ಮ ಇಬ್ಬರಿಗೂ ಇಷ್ಟಮಾನ ಐಟಮ್ ಏನು ಬೇಕು ಈ ಹೋಟೆಲ್ನಲ್ಲಿ ಸಿಗ್ಲಿಂದ್ರೆ ಬೆಗಲ ಹೋಟೆಲ್ನಲ್ಲಿ ತೆಗೆದು ಮಾಡ. ಎರಡು ಪ್ಲೇಟ್ ಮೈಸೂರು ಬೋಂಡಾ ಬೇಕು. ಏನ್ ಬೇಕು? రెండు ಮೈಸೂರು ಬೋಂಡಾ ಬೇಕು. ಗೊತ್ತಿಲ್ಲ, రెండు ಬೋಂಡಾ ಬೇಕು. మరి అక్కడ బాదం హల్వా, రెండు ఇడ్లీ సాంబార్ చెప్పారు, అక్కడిచ్చేయి. మరి ఇక్కడ మైసూర్ బోండా చెప్పారు, ఇక్కడ బేకు. అక్కడిచ్చేయి, ఇక్కడ బేకు. అక్కడ బాదం హల్వా, ఇడ్లీ సాంబారు, మైసూర్. ఇప్పుడు అక్కడ మైసూర్ బోండా ఏంటన్నా నీ ప్రాబ్లము? అక్కడ ఇచ్చే ఇక్కడ బేకు, అంతే కదా. ఏంటి ఇప్పుడు ఏంటి నీ కన్ఫ్యూషన్? చెప్పు చెప్పు. కన్ఫ్యూజన్ అయ్యలే సార్, 207 లో బాదం హల్వా ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్? అవును. 206 లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్? అవును. మరి ఇక్కడ మైసూర్ బోండా ఆర్డర్ ఇచ్చింది కూడా మీరే కదా సార్? నేనే. మరి 3 రూముల్లో మీరు ఒక్కరే ఎలా ఆర్డర్ ఇచ్చారు సార్? పిచ్చాడా, ఇందాక 207 లో బాదం హల్వా ఆర్డర్ ఎవరు తీసుకున్నారు? నేనే. ఓకే. 206 లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు? నేనే. ఓకే. మరి ఇక్కడ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు? నేనే. మరి 3 రూమ్స్ లో నువ్వు ఆర్డర్ తీసుకున్నప్పుడు 3 రూమ్స్ లో నేను ఆర్డర్ ఇవ్వచ్చు కదా? కరెక్టే కదా సార్? కరెక్ట్ కదా. థాంక్యూ సార్, థాంక్యూ. అంతే అంతే, కన్ఫ్యూజన్ వచ్చింది కదా, అంతే వస్తువుల ప్రాబ్లం. ఓకే సార్. సార్ అమ్మా ఏంటమ్మా? నాకు ఇంకో డౌట్ సార్. ఇంత డౌట్ క్లియర్ కదా? ఇంత డౌట్ క్లియర్. ఓకే. ఇప్పుడు ఏం డౌట్? ఏం లేదు సార్, 3 రూముల్లో 3 అమ్మాయిల దగ్గర మీరు ఒక్కరే ఉన్నారు కదా సార్? పిచ్చిన, 3 రూముల్లో ఒకడేంటి, ఎలా ఉంటాడు? ఉండరు కదా? ఉండరు కదా? ఉండరు, అంతేనా? సెపరేట్, అందరూ సెపరేట్. ఓకే, అర్థమైంది కదా? ఓకే వెళ్ళు వెళ్ళు. 3 రూముల్లో మీరే ఉన్నారు కదా సార్? మరి